అరుణ గ్రహంపై జీవం ఉండేదా అని నిర్ధారించేందుకు అమెరికా అంతరిక్ష సంస్థ నాసా చేపట్టిన మార్స్ మిషన్ ప్రయోగం విజయవంతమైంది. కారు పరిమాణంలో ఉండే పర్సివరెన్స్ రోవర్ సురక్షితంగా అంగారకుడిపై దిగింది. రోవర్ ల్యాండ్లైనట్లు సంకేతాలు అందగానే శాస్త్రవేత్తలు కేరింతలు కొట్టారు. మార్స్ మిషన్ విజయవంతంపై అమెరికా అధ్యక్షుడు నాసా శాస్త్రవేత్తల్ని అభినందించారు. అరుణ గ్రహం మార్స్ పై జీవం ఆనవాళ్లను గుర్తించేందుకు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా చేపట్టిన ప్రయోగం విజయవంతమైంది. పర్సవరెన్స్ రోవర్ తెల్లవారుజామున అరుణ గ్రహంపై ల్యాండ్ అయింది. ఆ గ్రహానికి చెందిన రెండు చిత్రాలను పంపడంతో నాసా శాస్త్రవేత్తలు కేరింతలు కొట్టారు. పర్సవరెన్స్ రోవర్ గురువారం రాత్రి భారత కాలమానం ప్రకారం తెల్లవారుజామున 2:25 ల్యాండ్ అయినట్లు నిర్ధారణ అయ్యింది. అంగారకుడి ఈక్వేటర్ కు సమీపంలోని జెజెరో అనే లోతైన బిలం సమీపంలో నాసా రోవర్ ల్యాండ్ అయినట్లు వెల్లడైంది. చక్రాలున్న పర్సెవరెన్స్ కనీసం 2 ఏళ్ల పాటు అరుణ గ్రహంపైనే ఉండి అన్వేషణ సాగించనుంది. అక్కడ జీవముందా అనే అంశాన్ని కనిపెట్టేందుకు అంగారకుడిపై ఉన్న రాళ్లు ఉపరితలాన్ని తవ్వి లభించిన మట్టి తదితరాల్ని సేకరించనుంది. ల్యాండ్ అయిన అనంతరం పర్సెవరెన్స్ రోవర్ తక్కువ రిజల్యూషన్ కలిగిన ఇంజనీరింగ్ కెమెరాల సాయంతో అంగారకుడి ఫోటోలు తీసింది. రోవర్ కు ముందు వెనుక కూడా ఎత్తుపల్లాలు లేకుండా సమాంతరంగా ఉన్నట్టు ఈ చిత్రాల ద్వారా వెల్లడైంది. రోవర్ ను సురక్షితంగా దిగడంతో కాలిఫోర్నియాలోని నాసా జెట్ ప్రొపల్షన్ ల్యాబొరేటరీలోని నాసా ఇంజనీర్లలో ఆనందం పెల్లుబికింది. మార్స్ 2020 మిషన్ లో భాగంగా కారు పరిమాణంలో ఉండే పర్సెవరెన్స్ రోవర్ ను నాసా గతేడాది జులైలో ప్రయోగించింది. అంతరిక్షంలో 7 నెలల పాటు 30 కోట్ల మైళ్లు ప్రయాణించిన అనంతరం రోవర్ అరుణ గ్రహంపై ల్యాండ్ అయింది. తక్కువ సాంద్రత కలిగిన వాతావరణం గుండా ప్రయాణిస్తూ వేగాన్ని గణనీయంగా తగ్గించుకుంటూ ల్యాండ్ అయింది. సుమారు 7 నిమిషాల పాటు సాగిన ఈ ప్రక్రియను భీతావాహ 7 నిమిషాలు 7 మినిట్స్ ఆఫ్ టెర్రర్ గా శాస్త్రవేత్తలు అభివర్ణించారు. గంటకు 20,000 కిలోమీటర్ల వేగంతో అరుణ గ్రహ వాతావరణంలోకి ప్రవేశించిన వ్యోమనౌక తొలిదశలో పారాచూట్ సాయంతో వేగాన్ని తగ్గించుకుంది. ఆ తర్వాత రాకెట్ శక్తితో నడిచే స్కై క్రేన్ క్రియాశీలమవుతుంది. అది వేగాన్ని గణనీయంగా తగ్గించి అంగారకుడి ఉపరితలానికి కొంచెం ఎగువన గాల్లో ఆగిపోయిన వెంటనే తాళ్ల సాయంతో రోవర్ ను నెమ్మదిగా అరుణ గ్రహం ఉపరితలంపైనున్న సంక్లిష్టమైన జెజీరో బిలంలో దించింది. భూమితో కొన్ని సారూప్యతలు కలిగిన అంగారకుడిపై జీవం ఉండేదా అని తేల్చేందుకు ఈ ప్రయోగం చేపట్టారు. ఈ రోవర్ అరుణ గ్రహం నుంచి నమూనాలు సేకరించి భూమికి తీసుకురానుంది. పర్సెవరెన్స్ రోవర్ లో 7 అడుగుల పొడవైన డ్రిల్లింగ్ యంత్రాన్ని అమర్చారు. ఇది శుద్ధముక్క పరిమాణంలో రాతి నమూనాల్ని సేకరించి సీల్డ్ గొట్టాల్లో భద్రపరుస్తుంది. భవిష్యత్లో ఐరోపా అంతరిక్ష సంస్థతో కలిసి నాసా ప్రయోగించే రాకెట్ షిప్ ద్వారా ఆ నమూనాల్ని భూమికి తీసుకొస్తారు. అవి భూమిని చేరేందుకు 10 ఏళ్లు పడుతుంది. అధునాతన ప్రయోగశాలల్లో ఆ నమూనాల్ని విశ్లేషిస్తారు. బిలియన్ల సంవత్సరాల క్రితం జెజెరో ప్రాంతంలో ఓ సరోవరం ఉండొచ్చని భావిస్తున్నారు. నీరున్న నేపథ్యంలో జీవం కూడా ఉండే అవకాశం లేకపోలేదని అంటున్నారు. ఈ ప్రాజెక్టు ఖర్చు $300 కోట్ల. భవిష్యత్లో అరుణ గ్రహంపైకి చేపట్టదలిచిన మానవ సహిత యాత్రలకు ఇది పునాదులు వేయనుంది. ఈ ప్రయోగంలో భారత సంతతికి చెందిన శాస్త్రవేత్త డాక్టర్ స్వాతి మోహన్ కీలక బాధ్యతలు నిర్వహించారు. మార్స్ 2020 గైడెన్స్ నేవిగేషన్ కంట్రోల్స్ కు నాయకత్వం వహించారు. మొత్తం ప్రయోగంలో లీడ్ సిస్టమ్ ఇంజనీర్ గాను మిషన్ కంట్రోల్ స్టాఫ్ కు విధుల కేటాయింపు, మిషన్ కంట్రోల్ రూమ్ లో పాటించే విధి విధానాల రూపకల్పన వంటి బాధ్యతలు నిర్వహించారు. మరోవైపు మార్స్ మిషన్ రోవర్ విజయవంతంగా ల్యాండ్ కావడంపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నాసా శాస్త్రవేత్తల్ని అభినందించారు.